హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో మనకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రేషన్ పంపిణీకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది మనకు ఆంధ్రప్రదేశ్లో రేషన్ ఇచ్చే రేషన్ ఏదైతే ఉందో అది మనకి మనకి ఇంటింటికి డోర్ డెలివరీ ద్వారా మనకి వాలంటీర్స్ నుంచి అంటే మనకి ఎవరైతే ఈ రేషన్ సంబంధించి డ్రైవర్స్ ఉన్నారో వారు ఇంటింటికి వచ్చి రేషన్ డెలివరీ చేస్తారని చెప్పేసి మనకి రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేయడం జరిగింది కాకపోతే ఇందులో మనకు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే మనకి ఇచ్చే రేషన్కి సంబంధించి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందని తెలియజేశారు ఆ మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీ అనేది మనం అక్కడ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వారికి ఇచ్చినట్లయితే అలా అయితే మాత్రమే మనకు రేషన్ పంపిణీ చేస్తా అని చెప్పడం అయితే జరిగింది అయితే మనకి ఇప్పుడు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక మార్పుని అయితే చేయడం అయితే జరిగింది అది ఏంటి దేని గురించి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మనకి మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది మనకి కోర్టులో అయితే మనకి రివ్యూ పిటిషన్ అయితే వేయడం జరిగింది ఎందుకంటే మనకి మనకి ఎలక్షన్ పంచాయతీ ఎలక్షన్ కారణంగా మనకి గ్రామ గ్రామాల్లో ఈ రేషన్ పంప్ అనేది ఇప్పటికొచ్చి అయితే జరగలేదు దీనికి సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మనకి పిల్ అయితే దాఖలు చేసింది దీనికి సంబంధించి కోర్టు ఈ కేసు అయితే నడుస్తుంది దీన్ని అయితే వాయిదా వేయడం అయితే జరిగింది అందువల్ల మనకి ఈ నెలలో ఇంటింటికి రేషన్ ఇస్తారా లేదంటే మనకి లేదంటే అంతకుముందు డీలర్ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా అయితే రేషన్ షాపులకి వెళ్ళి తెచ్చుకున్నాము ఆ విధంగా తెచ్చుకోవాలా అనే దానికి సంబంధించి ఇంకా క్లారిటీ అయితే లేదు కాకపోతే ఈ లోపలనే దీనికి సంబంధించి మనకి ఇంకో అప్డేట్ అయితే ఇచ్చారు అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన వచ్చే బెల్లక్కను ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ ఓకే చేయండి మీరు చూసినట్లయితే ముఖ్యంగా చూడొచ్చు ఆఫ్లైన్ పద్ధతిలోనూ రేషన్ డోర్ డెలివరీ కల్పిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ కార్యదర్శి అయితే మనకు తెలియచేయడం అయితే జరిగింది ఇందుకోసం ఈ పాస్ పరికరాలు ఏవైతే ఉన్నాయో ఆన్లైన్లో మనకి ఆఫ్లైన్ విధానాన్ని అయితే మనకి జోడించనున్నారు ఇక్కడ మనకి ఇక వాలంటీర్ ఎవరైతే ఉన్నారో మనకి క్లస్టర్ మ్యాప్ కాని వారు కూడా ఏ వాహనం నుండి అయినా సరే రేషన్ తీసుకునే సదుపాయం అయితే కల్పిస్తున్నట్లు మనకి ఈయనైతే తెలియజేయడం జరిగింది అంటే ముఖ్యంగా మనకి మనకి ఫోన్ ఉంటే ఆ ఫోన్లో వచ్చే మొబైల్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ ఓటీపీతోనే మనకి రేషన్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం చూసినట్లయితే ఓటీపీతో సంబంధం లేకుండా మనకి ఇంటింటికి డోర్ డెలివరీ చేసినప్పటికీ కూడా ఆఫ్లైన్లో కూడా అంటే దాంతో సంబంధం లేకుండా కూడా అయితే మనకి ఇస్తారు ముఖ్యంగా ఇంకో అప్డేట్ చూసినట్లయితే మనకి వాలంటీర్ క్లస్టర్లో మనకి రైస్ కార్డ్ మ్యాపింగ్ అనేది అవ్వకపోయినా సరే ఏ వాహనం నుండి అయినా సరే రేషన్ తీసుకునే సదుపాయం అయితే కల్పిస్తున్నారు అంటే ఆ ఏరియాలోనే ఆ మీ క్లస్టర్లో మాత్రమే కాకుండా వేరే ఎక్కడన్నా కూడా తీసుకోవచ్చు దానికి సంబంధించి మ్యాపింగ్ అవ్వాల్సిన పని అయితే లేదు ఎందుకంటే మీరు ఎక్కడన్నా తీసుకోవాలంటే కంపల్సరీ రేషన్ కార్డు రైస్ కార్డు అనేది ఆ క్లస్టర్లో వాలంటీర్ ఎవరైతే ఉన్నారో ఆ వాలంటీర్ క్లస్టర్లో అయితే మ్యాపింగ్ అయితే చేయాలి అలా మ్యాపింగ్ చేసిన తర్వాత ఇవ్వడానికి అయితే జరుగుతుంది కానీ ఇప్పుడు కూడా దీన్ని కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు సలెం చేయడం అయితే జరిగింది అందువల్ల ఏంటంటే మనకి అంటే ఇంకా ఆ క్లస్టర్తో కూడా పని లేకుండా మనకి ఏ అయినా సరే మ్యాపింగ్ అవినా అవ్వకపోయినా కూడా రేషన్ అయితే తీసుకోవచ్చు ఇది మనకి ప్రజెంట్ అప్డేటు మరి ఇంకా మనకి గ్రామాల్లో పంపిణీ చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎటువంటి ఆదేశాలు అయితే జారీ చేయలేదు వచ్చిన వెంటనే మీకు మీకు డీటెయిల్గా వీడియో చేయడం అయితే జరుగుతుంది ఎప్పటి నుంచి వస్తున్నారు ఏంటనేది మనకి రేషన్ సంబంధించి అందువల్ల మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా అందిస్తున్నాయి అయితే జరుగుతుంది